ఈరోజు రామానాయుడు స్టూడియోలో ఈరోజు సినిమాని ప్రారంభించడం జరిగింది. పాలిక్ దర్శకత్వంలో ఆయన గతంలో మూవీ రిలీజ్కి రెడీ ఉన్న సమయంలోనే ఇంకో కొత్త సినిమాని ఈరోజు రామానాయుడు స్టూడియోలో అత్యద్భుతంగా మురికివాడ టైటిల్ ఒక స్లమ్ మీద ఓ మంచి కాన్సెప్ట్ తోటి ఆయన తీసుకోవడం జరిగింది. పాలిక్ అండ్ నిర్మాతలు అంతా కూడా మంచిర్యాల టీమ్ అండ్ కెమెరామెన్ అండ్ ఇందులో ముఖ్యంగా ప్రధాన పాత్ర విలన్గా మా అశోక్ కుమార్ గారు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఆయన పాత్రని తెరమీదే చూడాలి. మా గీతా సింగ్ కూడా ఇందులో ఏం చేయబోతుంది అనేది కూడా తెరపైనే చూడాలి. పాలిక్ వీళ్ళతోటి ఏం చేయబోతున్నాడు ఏంటి అనేది ఈరోజు స్క్రిప్ట్ నేను తుమ్మలపల్లి రామ్ సత్య గారు డైరెక్టర్ పాలిక్ గారికి అందియడం జరిగింది. అదేవిధంగా నాతో కెమెరా స్విచ్ ఆన్ చేసిన ఈ సినిమా ఎక్కడ కూడా ఆగకుండా నిరాఘాటంగా వెళ్ళి అద్భుతమైన విజయాన్ని త్వరలో ఆడియో ఫంక్షన్కి మేము వచ్చి సినిమాను రిలీజ్ చేసేలాగా ఈ సినిమా నిరాఘాటంగా సక్సెస్ కావాలని ఈ సినిమాలో నటిస్తున్న హీరో హీరోయిన్స్ అండ్ టెక్నీషియన్స్ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ కంగ్రాచ్యులేషన్, థ్యాంక్ యూ వెరీ మచ్. నాది HD కేర్ ఆఫ్ వెంచపల్లి లాస్ట్ మూవీ, దీవాలికి రిలీజ్ రెడీ అవుతుంది. రిలీజ్ బిఫోర్ ఈ మూవీ సెట్లోకి వెళ్ళడం జరుగుతుంది. మేబీ దసరాకి సెట్లోకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. అది రిలీజ్ అయిన తర్వాత ఈ మూవీ మనం టోటల్ ఒక 3 షెడ్యూల్స్లలో కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. 5 సాంగ్స్ ఉంటాయి. దీంట్లో అశోక్ కుమార్ గారు ఒక క్రిటికల్ పాత్ర పోషిస్తున్నారు. అశోక్ కుమార్ గారిని కొత్త కోణంలో ఇంట్రడ్యూస్ చేస్తున్నాను దీంట్లో. అలానే గీతా సింగ్ గారిని కూడా మీరు ఇప్పటివరకు కామెడీగా చూశారు కదా, ఇంకా కొంచెం కామెడీ యాడ్ చేసి గీతా సింగ్ గారిని ఒక స్పెషల్ అపీరియన్స్లో ఒక స్లమ్లోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. చూడండి, చాలా బాగుంటుంది. మీ మీడియా మిత్రులు కూడా, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రప్రథమంగా ఇప్పుడు ఆడియన్స్కి జోహాలు చెప్పాలి, ఎందుకంటే మంచి సినిమా మంచి అటెంప్ట్ ఏది కూడా మిస్ఫైర్ కానివ్వట్లేదు. ఈ రోజుల్లో అది పెద్ద బడ్జెటా చిన్న బడ్జెటా అని ఏమి చూడట్లేదు. బడ్జెట్తో సంబంధం లేకుండా ఒక మంచి సినిమా తీస్తే దాన్ని సక్సెస్ చేస్తున్నారు. ఆ ధైర్యంతోనే కథనే హీరోగా ఎన్నుకుని కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తూ పాలిక్ గారు ఈ సినిమాని తలపెట్టడం జరిగింది. ఒక మంచి కథాకథనం పేరుకి మురికివాడైన సినిమా పేరు బిచ్చగాడి సినిమా అంత పెద్ద హిట్ అవ్వాలనే తపనతో వారు ఒక మంచి సబ్జెక్ట్ని ఎన్నుకొని ఒక డిఫరెంట్ యాంగిల్లో, అంటే ఎప్పుడూ సాఫ్ట్గా వెళ్ళడం ఎందుకంటే ఒక డిఫరెంట్ యాంగిల్లో సినిమాని ప్రజెంట్ చేయడం జరుగుతుంది. సో చాలా చాలా సంతోషంగా ఉంది. మా ఫ్రెండ్షిప్ ఈరోజు ఇలా మూవీ ఓపెనింగ్ చేస్తున్నాము. సో ముందుగా కంగ్రెస్ చెప్పాల్సి మా డైరెక్టర్ గారికి. ఎప్పటి నుంచో చేయాలి, ఓపెనింగ్ చేయాలి, బట్ కరెక్ట్ టైంకి షెడ్యూల్ ప్లాన్ చేశారు. సో నాది మంచి క్యారెక్టర్ అండి, పక్కా మాస్ క్యారెక్టర్, మురికివాడలో పక్కా డిఫరెంట్గా చూస్తారు గీతాని. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మీ సపోర్ట్ కూడా మాకు కావాలి, ఎందుకంటే కొత్త వాళ్ళు అందరూ ఉన్నారు. సో మీడియా లేకపోతే మేము లేము, అది మాకు తెలిసిన విషయం. సో ప్లీజ్ సపోర్టర్స్. నా పేరు విజయబాబు, నేను విజయవాడ నుంచి వచ్చినాను. నేను గత 2 ఇయర్స్ బ్యాక్ సార్ గారికి కలిశాను. సో సార్ గారు అప్పటికి షూటింగ్లో ఉన్నారు, అప్పటికి నాకు చిన్న క్యారెక్టర్ ఇచ్చారు. ఆ క్యారెక్టర్ చేస్తూ ఉండగా నాకు ఎందుకో హీరోగా అవ్వాలని థాట్ వచ్చింది. సో సార్ గారికి కలిసి అలా చెప్పంగానే కొత్తగా వస్తున్నానని ఓకే అన్నారు. యాక్చువల్లీ నేను ఇక్కడ దాకా వచ్చి కూర్చున్నానంటే దానికి కారణం సారే, అన్నీ నాకు సారే చూసుకుంటున్నారండి. సో సార్ గారికి నా ముందు ధన్యవాదాలు. మూవీ నేమో మురికివాడ, మూవీ నేమ్ ఇలా ఉందని మీరు ఏమీ ఇదకండి, దాని వెనకలు ఉంది పెద్ద మేడ. సో దీన్ని మీరు అందరూ కలిసి సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మూవీ మురికివాడ నేమ్ చూస్తే మీకు ఇలా మురికివాడ అని అనిపించవచ్చు, బట్ దాని వెనకాల ఉండే అసలు మ్యాటర్ అన్నది మీకు తెర మీద తెలుస్తుందండి. అండ్ ఈ మూవీలో నాకు ఆపర్చునిటీ ఇప్పించిన మా డైరెక్టర్ సార్ అండ్ అవర్ మాస్టర్ పాలిక్ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇంకొకటి, ఈ మూవీకి అండ్ డైరెక్టర్ సార్కి ఇంట్రడ్యూస్ చేసిన మా మేనేజర్ కృష్ణ గారు, సచ్ ఎ నైస్ పర్సన్ అండి. నా కోసం చాలా స్ట్రగుల్ పడి సార్ని ఒప్పించి అండ్ సార్ని మీట్ చేపించి సో టోటల్గా నన్ను ఈ మూవీలోకి ఒక రోల్ ఇప్పించారండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎంటైర్ మై టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ. నా పేరు ప్రేమ, మా చిన్న విలేజ్ అండి ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి మేము ఈ పొజిషన్లో ఉంటామని.
హీరోయిన్ కావాలని చిన్నప్పటి నుండి కోరిక, కానీ బాగా స్ట్రగల్ అయినామండి. కానీ మా సార్ వల్ల మేము ఇక్కడ కూర్చుంటున్నాం. సో స్పెషల్లీ థ్యాంక్స్ ఫర్ మై డైరెక్టర్ సార్కి. ఆ సినిమా పేరు వచ్చేసరికి మురికివాడ. సినిమా మాత్రం చాలా బాగుంటుందండి. నా పేరు తిరుపతి పటేల్ అండి. ఒకరోజు సార్ గారు ఆడిషన్ పెట్టారు. ఆడిషన్ ద్వారా మా పాపను తీసుకెళ్ళాను. మా పాప ఆడిషన్లో సెలెక్ట్ అయింది. మూవీలో ఛాన్స్ ఇచ్చాడు. మూవీ నడుస్తుంది. నడుస్తుంటే నేను కూడా సార్ గారిని ఒకసారి కలిశాను. కలిసే సార్ కూడా సరే మూవీలో మీరు ఉండొచ్చు అంటే నన్ను మేనేజర్గా సార్ పెట్టుకున్నాడు. హెచ్డి కెరా వెచ్చపల్లి మేనేజర్గా చేస్తున్నాను నేను. హెచ్డి కెరా వెచ్చపల్లి సినిమా చేస్తుండగా నేను మేనేజర్గా ఎందుకు ఉండాలి, ప్రొడ్యూసర్ ఎందుకు అవ్వకూడదని నాకు ఆలోచన వచ్చింది. సార్ గారిని సంప్రదించాను. మురికివాడ స్టోరీ చెప్పాడు. మాకందరికి బాగా నచ్చింది. ఆ మురికివాడకి ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు పాలి సార్ గారికి నా నమస్కారాలు. హాయ్, దిస్ ఇస్ శ్యామ్లా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ 9 Roses Media. ఈ 9 Roses ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.